తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఒక మంచి సంప్రదాయానికి తెరలేపారని చెప్పచ్చు. ఈ విషయం ఏంటంటే, సాధారణంగా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక అధికార పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు అధికార మార్పిడి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఇంతవరకు మన భారతదేశంలో జరగకపోయిన ఒక మంచి సాంప్రదాయానికి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ అధికార బదిలీ విషయంలోని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు చూసుకుంటుంటే మనకి అమెరికా మోడల్ గుర్తొస్తుంది. అమెరికా మోడల్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఉన్న ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయి కొత్త ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు అధికార బదలాయింపు జరుగుతుంది. నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి కొత్త ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటారు. అలా ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఈ ప్రెసిడెంట్ ఎలక్ట్ నెక్స్ట్ జనవరి వరకు కూడా అధికార బదలాయింపులో తలపడుకులై ఉంటారు. అంటే ఈయనకి కాబోయే మినిస్టర్స్ ఎవరన్నది ఆల్రెడీ వాళ్ళు సెక్రటరీస్ అంటారు మినిస్టర్స్ని, ఆయన ఆయన క్యాబినెట్ని ఆయన అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా మినిస్టర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఆల్రెడీ అవుట్ గోయింగ్ మినిస్టర్స్ ఉంటారు. ఈ అవుట్ గోయింగ్ మినిస్టర్స్ ఈ నవంబరు డిసెంబరు జనవరి సరికల్లా అన్ని పదవీ బాధ్యతలు కూడా జాగ్రత్తగా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ ఆల్సో నెక్స్ట్ రాబోయే మంత్రులకి చార్జ్ జాగ్రత్తగా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది అధికార బదలాయింపులో జరిగే తతంగం. అక్కడ అమెరికాలో స్పాయిల్ సిస్టమ్ ఉంది. స్పాయిల్ సిస్టమ్ అంటే ఒక ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన వ్యక్తి కొత్త ప్రెసిడెంట్ ఎవరు వస్తారో ఆయన ఇంచుమించుగా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చేస్తారు. దాన్ని అటు సెనేట్ కానీ కాంగ్రెస్ కానీ యాక్సెప్ట్ చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోతే ఇచ్చేసిన అపాయింట్మెంట్ క్యాన్సల్స్ అవుతాయి. వాట్ ఎవర్ మేబీ, ఈ ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అంటే ఇందులో చాలా కీలకమైన పోస్టులు ఉంటాయి. అంటే అంబాసిడర్సు, విదేశీ రాయబారులు, వాళ్ళ దేశంలో ఉన్న అడ్వైజర్స్ని అదని ఇదని చాలామంది అపాయింట్ చేస్తారు. పాత ప్రెసిడెంట్ వెళ్ళిపోతున్నప్పుడు ఈ స్పాయిల్ సిస్టంలో ఇంచుమించుగా వీళ్ళు 2500 to 4000 అపాయింట్మెంట్స్ ఉంటాయి ఒక ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత. సో వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా రిజైన్ చేసేస్తారు. కానీ ప్రెసిడెంట్ ఎలక్ట్కి ప్రెసిడెంట్కి మధ్య అధికార బదలాయింపు ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. కారణం ఏంటంటే, కొత్తగా వస్తున్న మంత్రులకి ఆ శాఖల మీద అవగాహన, ఇంతవరకు ఏం జరిగింది, ఎట్లా నడిచింది, ఏంటి అనేది ఒక అవగాహన కావాలి. బయటికి ఎన్ని రకాలుగా ఎలక్షన్ ప్రాపగేండా చేసినా ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలోని వీళ్ళకి పట్టు సాధించడం కోసం పూర్తిగా అధికార బదలాయింపు అనేది ఈ 2 మంత్స్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆఫీస్కి ఎట్టు అవుతారు, వాళ్ళు ఆఫీస్కి ఎట్టు అవుతారు, అందరూ కలిసి కూర్చొని అధికార బదలాయింపు స్మూత్గా చక్కగా చేసుకుంటారు. కానీ మన భారతదేశంకి వచ్చేసరికల్లా అది జరగట్లేదు. మన డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా ఒకసారి రెసిగ్నేషన్ అంటే అధికార పార్టీ ఓడిపోయినాక అందరూ జస్ట్ అలా బాధ్యత లేకుండా వాకౌట్ చేసేస్తారు. కొత్త వాళ్ళు అలా అకస్మాత్తుగా వచ్చే సీట్లో కూర్చుంటారు. సో అంతా కూడా అయోమయమైన పరిస్థితి ఉంటారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం
ఆయన చేస్తుంది ఏంటంటే, ఎవరైనా రెజిగ్నేషన్ చేసినప్పుడు అది మేము యాజిటీజ్గా యాక్సెప్ట్ చేయము, వాళ్ళు మాకు బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను చైర్మన్ రిజైన్ చేసినప్పుడు కూడా తెలంగాణ గవర్నర్లైన గవర్నర్ గారు ఆయన తాలూకా రెజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయడానికి విధుల్లో పెట్టారు. కారణం ఏంటంటే, ఆల్రెడీ పేపర్ లీకేజ్ కేసెస్లో తమిళనాడు సర్వీస్ కమిషన్ బాధ్యత ఎంత ఉంది అన్న దాని మీద కేసు నడుస్తుంది. కాబట్టి ఈ టైంలో ఆయన రెజిగ్నేషన్ కానీ యాక్సెప్ట్ చేసినట్లయితే, ఆయన బాధ్యత నుంచి తప్పించినట్లయితే, ఆయన రిలీవ్ చేసినట్లయితే ఆయన ఫ్రీ అయిపోతారు. సో ఆయన హయాంలో జరిగిన అవకతవకలకి ఆయన జవాబు ఇచ్చినాక మొత్తం సాటిస్ఫై అయినాక మాత్రమే మనం రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలన్న ఒక ఉద్దేశం అన్నది ఇటు రేవంత్ రెడ్డి గారికి, అటు తెలంగాణ గవర్నర్ గారికి ఉంది. అట్లాగే వివిధ కార్పొరేషన్స్ సిఎండిస్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ విషయంలోని కొన్ని అయితే రేవంత్ రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేసామని రద్దు చేశారు. కానీ ఎక్కడెక్కడైతే క్రూషియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. అది 80,000 crores, 85,000 crores ఎంతో లెక్కలు తేరట్లేదని చెప్పి, లేకపోతే లాస్ట్ మినిట్లో అప్పులు చేశారని చెప్పి ఏదో ఉంది. సో వాటి మీద క్లారిటీ లేకుండా మేము రెజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పారు. అట్లాగే ఎక్కడెక్కడ ఏ ఏ శాఖల్లో అయితే కొన్ని అనుమానాలు ఉన్నాయో వాళ్ళ రెజిగ్నేషన్స్ ఎవరు ఇవ్వకూడని వాళ్ళు సమీక్షా సమావేశాలకి హాజరయ్యి వాళ్ళు పూర్తిగా జవాబు ఇచ్చాక సాటిస్ఫై అయితే వాళ్ళ రెజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇక్కడ మనకి అమెరికాలో జరుగుతున్న అధికార బదలాయింపు ఒక పద్ధతి ప్రకారంగా అధికార బదలాయింపు అనేది మనకి కనబడుతుంది. ఇది ఒక మంచి సిస్టమ్. స్పాయిల్ సిస్టమ్ అయితే ఏమవుతుందంటే అందరూ ఒకేసారి రిజిగ్నేషన్ చేసేస్తారు, అలవాటుగా వాళ్ళు చెప్పుతారు. సో కొత్త వాళ్ళందరూ వస్తారు, కొత్త వాళ్ళు వచ్చి కొత్త సీట్లో కూర్చుంటారు. సో వాళ్ళకి ఆ పద్ధతులు, ఆ ఫైల్స్, ఫైల్ మెయింటెనెన్స్, ఇంతకుముందు జరిగిన టేషన్ మీద రాజకీయంగా మాట్లాడటువంటిది వేరు. కానీ సీట్లోకి వచ్చాక అసలు యాక్చువల్గా అంతవరకు ఏం జరిగిందనేది తెలుసుకొని ప్రవర్తించడం వేరు. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో జరుగుతుంది ఏంటంటే, మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ సరైన అవగాహన లేక, ట్రైనింగ్ లేక, ఎలక్షన్లో ఓట్లకి ఏం మాట్లాడితే వస్తాయనుకుంటే అది మాట్లాడేసి ఆ తర్వాత ఇది మా వల్ల కాదు, ఇది మేము అనుకున్నాం కానీ ఇది చేయడానికి సాహస్కారం లేదు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా మేము చిత్తశుద్ధిగా చేద్దాం అనుకున్నాము, కానీ సీట్లోకి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇది మేము చేయలేము, చేయకూడదు అని, అది చేయలేము అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి అవగాహన లేకుండా సీట్లో కూర్చుంటే వచ్చే ప్రాబ్లమ్స్. కాబట్టి అధికార బదలాయింపు అమెరికన్ మోడల్ సిస్టంలాగా జరిగితే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఉన్న అధికార పార్టీ మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచినట్లయితే ఎటువంటి బాధబంది లేదు, ఇబ్బంది లేదు. కానీ అధికార పార్టీ ఓడిపోయి కొత్త పార్టీ వచ్చేటప్పుడు, కొత్త పార్టీ వాళ్ళు అధికారాలు అధికారాన్ని చేపట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ అధికార బదలాయింపు ఉంటేనే జవాబుదారితనం ఉంటుంది. లేకపోతే వాళ్ళు చేసిన వాటిని కూడా మళ్ళీ పొలిటికల్ చేసేసి, పొలిటికలైజేషన్ అయిపోయి ఇవన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది కలిగి కన్సిస్టెన్సీ లేకుండా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అధికార బదలాయింపుని ఒక పద్ధతి ప్రకారంగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి దానికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని జాగ్రత్తగా గమనించుకొని నెక్స్ట్ ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, గత ప్రభుత్వం చేసే తప్పులు ఏమన్నట్లయితే సమీక్షించి దాన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటం, తప్పులు లేకపోయినట్లయితే రిలీవ్ చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయానికి దారితీస్తుంది. దీన్ని లీగల్ కూడా చేయాలన్నది
మా అభిప్రాయం ఇది ఒక ఒక మంచి ట్రెడిషన్ డెవలప్ చేస్తుంది, దీన్ని అందరూ గౌరవించాలి, పాటించాలి. ఇది దేశానికి మంచిది, ప్రజలకి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్రమోట్. థ్యాంక్ యూ వెరీ మచ్.